హాయ్ హలో అందరికి నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేను మీ దుర్గా వెంకట్. మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ఎలా అంటే సబ్స్క్రైబ్ దగ్గర క్లిక్ చేసి సబ్స్క్రైబ్ అయిపోతుందండి. అలానే పక్కన బెల్ ఐకాన్ సిమ్ క్లిక్ చేసినట్లయితే నేను ఏ వీడియో పోస్ట్ చేసినా వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఈరోజు మన రెసిపీ కోకోనట్ ఎగ్ కర్రీ మసాలా అండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. కోకోనట్ అండ్ ఎగ్ అనేది హెల్త్కి చాలా చాలా మంచిది కాదు, రెండింటి కాంబినేషన్లో కర్రీ అనేది చాలా చాలా సూపర్గా ఉంటుందండి. ఇది రైస్ రోటీ బిర్యానీలోకి అదిరిపోతుందండి, టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. గ్రేవీ అనేది ఎక్కువ ఇష్టపడిన వాళ్ళకి మాత్రం పర్ఫెక్ట్ కర్రీ అండి ఇది. చాలా చాలా తొందరగా అయిపోతుంది, అలానే టేస్ట్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇది ఎవరైనా సార్ చాలా ఈజీగా చేసేయగలరండి. ప్రాసెస్ కూడా చాలా చాలా ఈజీ. ఇంకెందుకంటే అనేసి ఇప్పుడు మన ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్. ముందుగా మసాలా రెడీ చేసి పక్కన పెట్టుకుందామండి. ఒక మిక్సీ జార్ తీసుకొని పెద్ద సైజు ఉల్లిపాయని కట్ చేసుకుని ఇందులో వేసుకుంటున్నాను. మూత పెట్టుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఇలా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు దీన్ని వేరే ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకుని పక్కన పెట్టుకుంటున్నాను. ఇదే మిక్సర్ని క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఇంత కొబ్బరిని తీసుకొని నేను సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇప్పుడు మూత పెట్టుకొని కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీనిలో 15 వెల్లుల్లి రబ్బలు వేసుకుంటున్నాను. అలానే 2 ఇంచుల అల్లం ముక్కను కట్ చేసుకొని వేసుకుంటున్నాను. అలానే 2 ఎండుమిర్చి, 1 దాల్చిన చెక్క, 2 లవంగాలు వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని స్మూత్ పేస్ట్లాగా బ్లెండ్ చేసుకోవాలండి. ఇలా ఉంటే సరిపోతుంది కన్సిస్టెన్సీ. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం. నేను 4 ఎగ్స్ని ఉడికించి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఎగ్స్ని మనం ఘాట్లు పెట్టుకుందాం. ఒక ఫోర్క్ సహాయంతో ఎగ్ మొత్తం ఘాట్లు పెట్టుకోవాలి. జస్ట్ పైన మాత్రమే ఇలా ఘాట్లు పెట్టుకుంటే సరిపోతుంది. మరి ఎగ్ లోపలికి వెళ్ళినంత వరకు ఘాట్లు పెట్టుకోకూడదని జస్ట్ పైన మాత్రమే పెట్టుకోవాలి. ఇలా మొత్తం అన్ని ఎగ్స్కి పెట్టుకొని మనం ఎగ్స్ అనేవి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకుంటున్నాను. దీనిలో 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ ఉప్పు, అలానే 1/2 టీ స్పూన్ పసుపు, అలానే 1/2 టీ స్పూన్ కారం వేసుకొని జస్ట్ దీన్ని ఫ్రై చేసుకోవాలి. కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ మనం ఘాట్లు పెట్టుకున్నాం కదా, ఎగ్స్ని ఇందులో వేసుకుంటున్నాను. వేసుకొని నిదానంగా కలుపుకోవాలండి ఎగ్స్ని. ఇలా కలుపుకొని ఒక 3 నిమిషాల పాటు సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఎగ్స్ని. మన ఎగ్స్ని కలుపుకుని అలా వదిలేసామంటే అడుగంటే వేస్తుందండి. సో ఇలా కలుపుకొని ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయితే సరిపోతుందండి. ఇప్పుడు దీన్ని వేరే ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకుందాం ఎగ్స్ని కూడా. చూసారా, ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నానండి. జీలకర్ర వేసుకొని జస్ట్ దీన్ని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ఆనియన్ పేస్ట్ని వేసుకుంటున్నాను. ఆల్రెడీ మనం మిక్సీ పట్టు పెట్టుకున్నాం కదా, ఆనియన్ పేస్ట్ని వేసుకొని పచ్చివాసన పోయినంత వరకు ఒక 3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మనం ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ అనేది పైకి తేలినంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. పసుపు వేసుకొని జస్ట్ దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను ఆల్రెడీ టమాటాని మిక్సీ పెట్టుకున్నానండి పక్కన, మీడియం సైజ్ టమాటాని అని వేసుకుంటున్నాను. వేసుకొని దీన్ని కూడా ఆయిల్ అంతా పైకి తేలినంత వరకు సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది కూడా ఫ్రై అయింది కదా. ఇప్పుడు దీనిలో టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది కూడా రెడీ అయింది కదా. ఇప్పుడు దీనిలో కోకోనట్ పేస్ట్ వేసుకుందాం. ఆల్రెడీ మనం మిక్సీ పట్టు పెట్టుకున్నాం కదా, కోకోనట్ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయినంత వరకు 3 నిమిషాల పాటు మనం ఫ్రై చేసుకోవాలండి. గరిటతో కలుపుకొని, మనం మూత పెట్టిన అవసరం లేదు, ఇలా గరిటతో కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో 1 టీ స్పూన్ కారం వేసుకుంటున్నాను. మనం ఆల్రెడీ 8 ఎండుమిర్చి వేసుకున్నాం కదా, సో 1 టీ స్పూన్ కారం సరిపోతుంది. ఇదంతా బాగా మిక్స్ అయిన తర్వాత మన గ్రేవీకి తగ్గట్లుగా వాటర్ వేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని హై ఫ్లేమ్లో మరిగించుకుందామండి వాటర్ని. ఇప్పుడు మరుగుతుంది కదా. ఇప్పుడు ఫ్లేమ్ అనేది సిమ్లో టర్న్ చేసుకోవాలి. ఒకసారి గరిటతో బాగా మిక్స్ చేసుకొని, ఆల్రెడీ మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఎగ్స్ ఇందులో వేసుకుంటున్నాను. వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది కలిసిన తర్వాత మూత పెట్టుకుని 5 నిమిషాలు సిమ్లో ఉడికించుకుందాం. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దామండి. గ్రేవీ అనేది చిక్కబడింది కదా. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఉప్పు సరి చూసుకొని గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది చూసుకోవాలండి. చూసుకొని ఫైనల్గా కొత్తిమీర పుదీనా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్ కదా, టేస్ట్ కూడా అంతే ఎక్సలెంట్గా ఉంటుందండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది రైస్ రోటీ బిర్యానీలకు మాత్రం మంచి కాంబినేషన్ అండి. ఖచ్చితంగా ట్రై చేయండి. గ్రేవీ అనేది ఎక్కువ ఇష్టపడే వాళ్ళకి మాత్రం పర్ఫెక్ట్ కర్రీ అండి ఇది. అలానే ఎగ్ కూడా ఇష్టపడే వాళ్ళు కూడా ట్రై చేసి చూడండి, చాలా చాలా బాగుంటుంది. కోకోనట్ అండ్ ఎగ్ అనేది చాలా చాలా మంచిది కదా హెల్త్కి, ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా చాలా బాగుంటుంది. మన ఎగ్కి ఆల్రెడీ ఘాట్లు పెట్టుకున్నాం కదా, సో ఎగ్ అంతా బాగా కుక్ అవుతుందండి. అంతే ఫ్రెండ్స్, మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ యువర్ వాచింగ్ ఫ్రెండ్స్.